హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. నాగచైతన్య సమంతలు విడిపోవడంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ పేయర్స్గా ఒకరిగా పేరుగాంచిన నాగచైతన్య సమంతలు విడిపోవడంతో అభిమానులు కూడా షాకు గురయ్యారు. వీరు విడిపోవడంపై అభిమానులు, తమ కుటుంబ సభ్యులు విడిపోయినంతగా బాధపడ్డారు. ఏదేమైనప్పటికీ కూడా వీరిద్దరూ విడిపోతున్నట్లుగా తమ సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియచేశారు. అయితే విడాకుల విషయంలో నాగచైతన్య కన్నా కూడా సమంతనే ఎక్కువగా వార్తల్లో నిలిచారు. ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా ఉందంటూ ఓ వ్యక్తి ఫోటో కూడా బయటకు వచ్చింది. ఆ వ్యక్తి కారణంగానే సమంత నాగచైతన్యకు విడాకులిచ్చిందని న్యూస్ కూడా బయటకు వచ్చింది. ఆమెదే తప్పు అన్నట్లుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలపై సమంత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక వ్యక్తితో కలిసి జీవించలేమని తెలిసినప్పుడు దీనికి అనేక కారణాలు ఉంటాయని, అవి అందరికీ తెలియాల్సిన అవసరం లేదని, తనపై తప్పుడు కథనాలు సృష్టించిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్పై ఫిర్యాదు కూడా చేశారు సమంత. దీనిపై కోర్టు సమంతపై కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. మీరు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు కాబట్టి కొన్ని చెప్పాల్సిన విషయాలు, చెప్పకూడని విషయాలు ఉంటాయి. మీరు చెబితేనే కదా తెలిసింది మీ విడాకుల గురించి, ఇది అందరికీ తెలియాల్సిన విషయమా అని సమంతను ఎదురు ప్రశ్నించింది కోర్టు. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారట సమంత. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. తాను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తుంటారు. అయితే తాజాగా నాగచైతన్యతో విడిపోయిన తర్వాత ఆమెను టార్గెట్ చేయడంతో సమంత ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఆమె ప్రస్తుతం హైదరాబాద్ను వదిలి ముంబైలో మకాం పెట్టారు. బాలీవుడ్ సినిమాల్లో నటించడానికే సమంత ముంబైలో ఉంటున్నారని సమాచారం.